నెక్స్ట్ యూనిట్ వచ్చి సీక్వెన్స్ అండ్ సిరీస్. ఈ యూనిట్ మొత్తం కూడా నంబర్స్ ఆల్ఫాబెట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ యూనిట్ మొత్తం కూడా మీకు లాజికల్ థింకింగ్ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. అంటే పర్టికులర్గా ఈ వేలోనే చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అని గ్యారంటీ ఏమి ఉండదు. మీకు రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ 4:8 16 ఈస్ టు ఎంత. సో ఇక్కడ ఉన్న రిలేషనే ఇక్కడ కూడా మనం అప్లై చేయాలి. 4:8 ఎలా వస్తుంది, 4:2 అంటే 8, అలాగే 16:2 అంటే 32 ఈజ్ ద ఆన్సర్. సో మీకు అర్థమైందా? ఒకవేళ ఇక్కడ బై 2 చేసాం అనుకోండి, ఇక్కడ కూడా బై 2 చేయాలి. బై 10 చేస్తే ఇక్కడ బై 10 చేయాలి, ప్లస్ 1 చేస్తే ఇక్కడ ప్లస్ 1 చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇక్కడ 32 ఉంది కాబట్టి మీకు ఎలా వచ్చింది ఇక్కడ ఆన్సర్, 4:2 8, 16:2 32 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఒకవేళ ఇక్కడ 32 లేదనుకోండి, ఏ 64 ఉందనుకోండి ఇక్కడ, అప్పుడు మీరు ఎలా ఆలోచించాలంటే 2² 2³, 4² 4³, 4³ అంటే అంత 64 ఈజ్ ద ఆన్సర్. ఎప్పుడు 32 లేకపోతే అలాగా ఈ ఆన్సర్ని బేస్ చేసుకుని మీ లాజికల్ థింకింగ్ అనేది మార్చుకుంటూ ఉండాలి. పర్టికులర్గా ఇంటూ 2 చేయాలి లేకపోతే బయట అయినా చేయాలి అనేది రూల్ ఏమి ఉండదు. మీరు ఇక్కడ ఆలోచించే వేనే వాడికి తెలిసిపోతుంది, మీకు ఇక్కడ ఇచ్చే ఆన్సర్ బట్టి మీకు ఆలోచించే వే మార్చేసుకోవాలి. అంతేకాని బండగ వెళ్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ రాదు. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ 3:86 = 3:83 = 5:17 ఎంత. ఈ రెండు చూడండి దగ్గర దగ్గర నెంబర్లో ఉన్నాయి, అంటే ఏంటా ఇందులోంచి మైనస్ 3 చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. సేమ్ అలాగే ఇందులోంచి మైనస్ 3 చేస్తే మీకు ఆన్సర్ రావాలి. ఎంత, 5:14 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 8:56 = 9 ఎంత. 8:56 రిలేషన్ ఏంటి, 8 7 ఎంత, 56, అలాగే 9 7 63 ఈజ్ ద ఆన్సర్. 63 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 3:27, ఇది ఎలా ఉంది చూడండి సార్. 3:27 అంటే ఎక్స్ ఎక్స్ క్యూబ్ అంతేనా, 3 3³. సో మీకు వస్తే ఆన్సర్ కూడా అలాగే ఉండాలి, సమ్ ఎక్స్ ఎక్స్ క్యూబ్లోనే ఉండాలి ఆన్సర్. 2 8, ఇదే కదా క్యూబ్ అంటే, 2 2³, ఇంకెక్కడ ఉండదు చూడండి, 3 3² 4 అసలు ఇది స్క్వేర్ కాదు ఏమి కాదు, 4 4 × 9 చేస్తే వస్తుంది. 5 కూడా అంతే, స్క్వేర్లు కానీ క్యూబ్లు కానీ ఉండవు. మీకు ఉన్నదల్లా 3 3² 2 2³ ఉంది. ఇక్కడేముంది మీకు 3 3³, అలాగే 2 2³ సరిపోయింది కదా, ఎక్స్ ఎక్స్ క్యూబ్లో ఉంది. సో ఈజ్ ద ఆన్సర్, 1 ఈజ్ ద ఆన్సర్. సో వీడు స్క్వేర్ ఇచ్చాడు కానీ తప్పది, స్క్వేర్ కాదు క్యూబ్ అది. నెక్స్ట్ వచ్చి 45 54 63, ఇదంతా కూడా 9 మల్టిపుల్స్గా ఉన్నాయి కదా. 4 5 × 9 6 × 9 7 × 9 8 × 9 ఎంత వస్తుంది ఇక్కడ, 8 × 9 అంటే 72 ఈజ్ ద ఆన్సర్. కానీ ఇక్కడ ఎక్కడ 72 లేదు మీరు చూసుకోండి. సో అప్పుడు ఏం చేయాలి, మీ వే ఆఫ్ థింకింగ్ మార్చేసుకోవాలి. మళ్ళీ ఇవి రావాలంటే ఏం చేయాలంటే, సో మనం 8 9 చేస్తుంటే ఆన్సర్ రావట్లేదు. సో మాకు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, 4 + 5 చేస్తే అంత 9, 5 + 4 9, 6 + 3 9. సో మీకు ఇక్కడికి వచ్చే ఆన్సర్ కూడా ఒకదాన్ని ఒకటి యాడ్ చేస్తే 9 రావాలి. 3 + 2 అంటే 5 5 + 5 అంటే 10, 1 + 8 అంటే 9, 6 + 4 అంటే 10. సో ఇక్కడ 9 వచ్చింది కాబట్టి ఇది ఫైనల్ ఆన్సర్, 18 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మీకు అర్థమైందా మీ ఆలోచించేవి ఎలా మార్చుకోవాలో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమే కానీ సెట్లా ఇచ్చాడు అంతే, 6 10 16. సో ఇక్కడ రిలేషన్ చూడండి, 6 కి 10 కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, +4. దీనికి 10 కి 16 కి ఎంత ఉంది, +6 ఉంది. అంటే ఇక్కడ 4 6 గ్యాప్తో మీకు ఇవన్నీ అప్లై చేస్తే రావాలి. అంటే ఇక్కడికి ఇక్కడికి ఉన్న గ్యాప్ 4 ఉండాలి, 12 కి 18 మధ్య ఉన్న గ్యాప్ 6 ఉండాలి. అలా ఎక్కడ చేస్తే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది చెక్ చేసుకోండి. ఇది చేసామనుకోండి, మీకు ఇక్కడ ఫస్ట్ గ్యాప్ ఎంత, 4, ఇక్కడ ఎంత వచ్చింది, 3 వచ్చింది కాదు, ఇక్కడ 5 వచ్చింది కాదు, ఇక్కడ 5 కాదు, ఇక్కడ 4. సో ఇది ఫస్ట్ ఇది 4 వచ్చింది, సెకండ్ది 6 రావాలి. 11 కి 17 కి గ్యాప్ ఎంత, 6. సో ఇది అప్లై అయింది కదా, సో ఈ సెట్కి ఎగ్జాక్ట్ ఈక్వల్ సెట్ ఇది. సో ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్
find the same is equal to 13 is to 20 is to 27. It should be 13 ki 20 ki gap and 7. 20 ki 27 ki gap and 7. So, ikkada 7, akkada 7 and 13 plus 7 is equal to 20. 20 plus 7 is equal to 27. Like 3 plus 7. Yes, they make it ravali. 10 ochin kani. Itopu. 18 plus 7 yes, they 24. So, is equal to kadu. Sorry, 25 వచ్చింది. 18 ప్లస్ 7 చేస్తే 25 వస్తుంది. 25 ప్లస్ 7 చేస్తే 32 రావాలి. వచ్చింది కదా, 32 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో 18 ప్లస్ 7 చేస్తే 25, 25 ప్లస్ 7 చేస్తే 32 ఇస్ ద ఆన్సర్. సో సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. ఇలా ఉంటాయి మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ లెటర్ అనాలజీ. ఇది కూడా చాలా ఈజీ, ఏం లేదు. మీరు ఏ టు జెడ్ వరకు ఒక ఆర్డర్లు రాసేసుకోండి, దాని కింద నెంబర్ వేయండి. ఏ టు జెడ్ దాకా మీకు 26 నెంబర్స్ వస్తాయి. 1, 2, 3, 4 అండ్ అండ్ సో అన్ 26 దాకా వస్తాయి. ఇది వన్ వే. సెకండ్ది, ఈ ఏ టు జెడ్డే ఇలాగే ఉంచేసి లెటర్ నెంబర్స్ మాత్రం రివర్స్లో రాయండి. అంటే ఇటు 1, 2, 3లా రాసాం కదా, ఈసారి ఇటు నుంచి 1, 2, 3 రాస్తాం. సో ఇది ఫార్వర్డ్, ఇది బ్యాక్వర్డ్. నెక్స్ట్ ఆపోజిట్, అంటే ఏ నుంచి ఎం దాకా రాస్తాం, ఎగ్జాక్ట్గా నెక్స్ట్ నుంచి రివర్స్ రాస్తాం. అంటే ఏంటి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6. 26 ఇస్ది. అంటే వన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటర్ అంతా 26. టూకి అయితే 25, త్రీకి అయితే 24. ఇలా వస్తుంది మాట మీకు ఆర్డర్. అర్థమైందా? ఈ మొత్తం 3 వేస్ ఉంటాయి. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే విఐజేఏవై ఈస్ టు బీడిఎంఎల్వై డబ్ల్యూస్ టు ఎస్యుడిహెచ్ఏ ఈస్ టు, ఇది ఇవ్వడు మీకు. మీకు ఆల్రెడీ ఇక్కడైతే ఇచ్చేసాడు కానీ మీకు ఎగ్జామ్లో అయితే ఇది ఇవ్వడు. ఇది కనుక్కోవాలి ఏం వస్తుందని చెప్పి కనుక్కోవాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, విఐజేఏవై ఈస్ టు బీడిఎంఎల్వై కదా, దాన్ని ఎలా రాసుకోవాలి మీరు. వి ఇలాగ పక్క పక్కన రాసుకుని ఈ పైన ఉన్న ఏంటంటే వీకి మనం ఇందాక చెప్పుకున్న ఆ లెటర్స్, వి లెటర్కి ఎంత నెంబర్ ఉంది, 22. ఐకి అయితే 9, జేకి అయితే 10, ఏకి అయితే 1, వైకి 25, అలాగే బీకి 2, డికి 4, ఎంకి 13, ఎల్కి 12, వైకి 25. ఇప్పుడు చూడండి ఈ గ్యాప్ చూసుకుంటాం, వైకి బీకి గ్యాప్ ఎంత, ప్లస్ చేసుకోవచ్చు. ఎలాగంటే 25 ప్లస్ 3 అంటే 26 తర్వాత 27, 8 రాదు. 26తో లాస్ట్ ఆల్ఫాబెట్స్, మళ్ళీ 26 తర్వాత మళ్ళీ 1, 2, 3లు వస్తాయి మనకి. సో 25 ప్లస్ 3 అంటే 26, 1, 2 వచ్చింది. అలాగే ఏకి ప్లస్ 3 చేస్తే ఇది, జేకి ప్లస్ 3 చేస్తే ఇది, ఐకి ప్లస్ 3 చేస్తే ఇది, వికి ప్లస్ 3 చేస్తే ఇది. సేమ్ అలాగే ఇది ఇవ్వడం చెప్పే కదా మీకు, ఇది ఇవ్వడం. సో ఎస్కి ప్లస్ 3 చేస్తే ఏమొస్తుంది, యూకి ప్లస్ 3 చేస్తే ఏమొస్తుంది, డికి ప్లస్ 3 చేస్తే ఏమొస్తుంది, హెచ్కి ఏకి అలా చేస్తే ఏమొస్తుంది అంటే ఈ లెటర్స్ వస్తాయి, డికేజీఎక్స్వి అనే లెటర్ వస్తుంది. ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఫాలో అయిన ఆర్డర్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. అంటే ఇక్కడ వచ్చిన ఫస్ట్ లెటర్ ఇక్కడ లాస్ట్ లెటర్ లింక్ అప్ అయ్యింది. అంటే నీకేంటి, ఇక్కడ నువ్వు తీసుకున్న ఫస్ట్ లెటర్ ఇక్కడ లాస్ట్ లెటర్ రావాలి. ఒక ఎగ్జాంపుల్కి ఇక్కడ నువ్వు తీసుకున్న ఫస్ట్ లెటర్ ఇక్కడ ఫస్ట్ లెటర్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ లెటర్ వచ్చి ఈ ఫస్ట్ లెటర్కి రావాలి. ఇక్కడ మన ఎగ్జాక్ట్గా మీకు కన్ఫ్యూజింగ్ ఏమక్కర్లేదు, మీరు ఇక్కడ ఏ ఆర్డర్ అయితే ఫాలో అయ్యారో సేమ్ ఆర్డర్ అనేది ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. అంతేకాని ఇక్కడ ఒక ఆర్డర్ ఫాలో అయిపోయి ఇక్కడ ఇంకొక ఆర్డర్ ఫాలో అయిపోయి ఆన్సర్ వచ్చేస్తుంది అనుకుంటే రాంగ్. సో నెక్స్ట్ నేమ్కి 06, ట్రంప్కి ఎంత వస్తుంది, ఎన్ఏఎంఈ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి, టీఆర్యుఎంపీకి ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. అలాగే ఇంకొక నెంబర్ ఇంకొక ట్రాండ్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఎన్ని ఉంటా చూసుకుంటే అది అక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. ఓకే, అలాగే కమ్ అంటే 36, ప్రాంక్కి ఇది ఇవ్వడం మనం కనుక్కోవాలి ఎంత ఎంత, సీకి ఎంత 3, ఓ అయితే 15. ఇవన్నీ మనకి మనం ముందు చేసుకున్న ఆల్ఫాబెట్స్లో ఉంటాయి నెంబర్స్, ఎంకి 13, ఈకి 5, ఇవన్నీ యాడ్ చేస్తే ఇది. ఒక్కొక్కసారి ఎలా ఇస్తారంటే కమ్కి 6 ఇస్తాడు, మీకు వచ్చిన ఆన్సర్ 36 వస్తుంది, ఇక్కడ 6 ఇక్కడేమో 6 ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే 36 కదా, స్క్వేర్ రూట్ చేయండి సార్, ఎంత వస్తుంది, 6 వస్తుంది అలా అన్నమాట. లేదంటే 36 స్క్వేర్ ఇస్తాడు ఇక్కడ ఒకసారి, లేదంటే ఇంటూ 2 ఇస్తాడు ఒకసారి,
అంటే మీకు ఏం లేదు, ఇక్కడికి వచ్చిన ఒక ఆన్సర్ని ఇంటూ టూ స్క్వేర్ రూట్ క్యూబ్ చేస్తాడనమాట. అప్పుడు ఇక్కడ ఒక ఫైనల్ ఆన్సర్ వస్తుంది. మీకు ఇది ఈజీగా ఉండడం కోసం చెప్పి జస్ట్ ప్లస్ తీసేసుకొని ఇచ్చేసాడు ఎగ్జాక్ట్ ఆన్సర్. ఒకసారి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇవ్వలేదు అనుకోండి, మనకు వచ్చింది 36 కదా, ఇక్కడేమో 6 ఉంది అనుకోక్కర్లేదు. ఇక్కడ 6 ఉంటే 36 స్క్వేర్ రూట్ ఎంత, 6, అది వస్తుంది ఆన్సర్. సో మీరు ఇక్కడ చేసుకున్న వచ్చిన ఆన్సర్ని ఏం చేయాలి, స్క్వేర్ రూట్ చేయాలి, అది వస్తుంది మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్. ఇది చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా సేమ్ అలాగే జీహెచ్ఏకి టీఎస్జెడ్ డబ్ల్యూస్ టు ఎంపీక్యూకి ఎంత వస్తుంది ఇక్కడ ఆన్సర్. ఎంతంటే జీకి ఆపోజిట్ లెటర్ మీకు ఇందాక చెప్పాయి కదా, ఎం దాకా తీసుకొని ఎం నుంచి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెటర్ రాసుకుని అని చెప్పేసి ఆ టేబుల్ చూస్తే జీకి టీ, హెచ్కి ఎస్, ఏకి జే జెడ్ ఎగ్జాక్ట్గా ఇదే ఆల్ఫాబెట్లు ఇదే రూట్లో ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, ఫస్ట్ లెటర్కి ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్కి సెకండ్, థర్డ్కి థర్డ్, ఫస్ట్కి ఫస్ట్ లెటర్, సెకండ్కి సెకండ్ లెటర్, థర్డ్కి థర్డ్. కానీ దీంట్లో అలా ఉండదు, ఫస్ట్కి లాస్ట్ లెటర్ వస్తుంది, లాస్ట్ దానికి ఫస్ట్ లెటర్ వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ లెటర్కి ఫస్ట్, సెకండ్కి సెకండ్, థర్డ్కి థర్డ్. అర్థమవుతాం కదా డిఫరెన్స్, ఏ రూల్ అయితే ఫాలో అవుతామో పైన అదే రూల్ కింద ఫాలో అవ్వాలి. ఇది ఎగ్జాంపుల్స్ కాబట్టి మీకు ఇవి ఇచ్చేసాడు, కానీ మీకు ఎగ్జామ్లో ఇవి అయితే ఇవ్వడు. ఇది ఇచ్చేసి ఇది ఒకటే ఇస్తాడు, ఇది మాత్రం మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఇవన్నీ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిందే. ఒకసారి ఈ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, 6కి 35, 7కి ఎంత రావాలి? ఎలాగా 6 ఏం చేస్తే 35 వస్తుంది, 6 స్క్వేర్ అంత 36, 36 మైనస్ 1 అంటే 35, అలాగే 7, 7 స్క్వేర్ అంత 49, 49 మైనస్ 1 అంటే 48, 48 ఈజ్ ద ఆన్సర్. సేమ్ సెవెంత్ క్వశ్చన్ కూడా అంతే, ఇది 10 స్క్వేర్ 11 స్క్వేర్, 10 స్క్వేర్ 11 స్క్వేర్, ఇది 12 స్క్వేర్, 13 స్క్వేర్ చేస్తే మీకు ఆన్సర్ రావాలి. 13 స్క్వేర్ అంటే ఎంత, 169 ఈజ్ ద ఆన్సర్. నైన్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇందులోంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయండి. సేమ్ అలాగే ఇందులోంచి దీన్ని వచ్చిన వాల్యూను ఇక్కడ ఏం సబ్స్ట్రాక్ట్ చేసామో అక్కడ కూడా అదే సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఇందులోంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత ఉంది, 22 22, అట్వైందా 754944లోంచి 22 22 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అలాగే ఈ వాల్యూలోంచి 22 22 సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది, అదే మీకు వచ్చే ఫైనల్ ఆన్సర్. ఇవన్నీ ఇలాగ దీంట్లోంచి ఇది ఇవాడిచ్చిన వాల్యూ ఇది, డిఫరెన్స్ ఎంత, 22 22. సో దీంట్లోంచి మీరు 22 22 తీసేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 2451. 54 క్వశ్చన్ చూడండి ఒకసారి, ఎస్టీబీపీకి ఇది వాల్యూ, ఎంఎన్జీఓకి ఎంత వాల్యూ? ఐ థింక్ నేను అనుకోవడం ఇక్కడ మధ్య ఈ లెటర్స్ యొక్క నెంబరింగ్ అయినట్టుంటుంది. సో ఆ గ్యాప్ మనం దీన్ని కూడా మెన్షన్ చేస్తాం. అంటే ఎలాగంటే అది ఇలాగ, ఎస్టీబీపీ, ఎస్కి 19, టీకి 20, బీకి 2, పీకి ఈ వాల్యూ. సేమ్ ఎంఎన్జీఓ కూడా అదే వాల్యూ రావాలి. అలా వస్తే మీకు ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎంత దీని ఆన్సర్, 13 14 7 15 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 57 చూడండి సార్, జీ ఇంటూ క్యూ బై క్యూ ఈజ్వల్ 20, బి ఇంటూ వి బై వి ఈజ్వల్ ఎంత? జీ వాల్యూ ఎంత, 20 20 ఇంటూ 10 బై 10 ఈజ్వల్ టు 20. సేమ్ అలాగే బీకి వికి వికి వస్తే 25 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇలా ఉంటుందమ్మా మొత్తం, మీకు మొత్తం మీకు అక్కడ ఇచ్చిన లెటర్స్కి ఆ నెంబరింగ్ మెన్షన్ చేసుకుంటూ ఎంత సిరీస్ అయితే యాడ్ చేస్తాం, లేకపోతే కొన్ని కొన్ని యాడింగ్స్ ఉండవు, ఒక్కొక్కసారి అయితే సబ్స్ట్రాక్ట్ అవుతూ ఉంటాయి, ఆ సబ్స్ట్రాక్ట్ అయినవి మనం మైనస్ చేస్తూ ఉంటాం. అంతే, థ్యాంక్ యూ.